हाय फ्रेंड्स, वेलकम टू थिंक बिग स्मार्ट फार्मिंग। फ्रेंड्स, मिरप नारु चनिपोवडं जरुगुतुंदि। सो दानिनि निवारण एट्ला चेसुकोवालि अनेदि नेनु ई वीडियोलो चेप्तानु। सो फ्रेंड्स, एंटंटे इप्पुडु ई सीजन वर्षाकालं, सो वर्षालु एक्कुव पडुतुंटायि। सो ई टाइम लो अनेदि मिरप नारु अनेदि कुल्लिपोवडं इला चनिपोवडं जरुगुतुंदि। सो मनं दानिनि एट्ला निवारण चेसुकोवालि, ए मंदुलनु वाडुकोवालि, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఈ వీడియోలో చెప్తాను. సో మనం సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకు మిరప నారు మడిలో నీరు నిల్వ ఉండకుండా మనం చేసుకోవాలి. లేకపోతే మనకు ఆ తడి వలన అనేది మన మిరప నారు కాండం అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది. సో మనం నీరు నిల్వ ఉండకుండా చేసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే మిరప నారు వేసుకునే వాళ్ళు అంటే ఎత్తుగా ఉన్న ప్రదేశాలు వేసుకోవాలి. అంటే మరీ డౌన్గా ఉన్న అక్కడ ప్రదేశాలు వేసుకుంటే నీరు నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది సో మనం ఇప్పుడు నారు చనిపోవడం జరుగుతుంది కదా. సో మనం దాన్ని నివారణ చేసుకోవడానికి మనకు చాలా మందులు ఉన్నాయి మార్కెట్లో. సో మనకు తెలిసిన ఒక మంచి కంపెనీ మందు ఏంటంటే సింజంటా వారి రిడోమిల్ గోల్డ్. సింజంటా వారి రిడోమిల్ గోల్డ్ ఈ మందును కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కుళ్ళుడు రోగం అనేది పూర్తిగా నివారణ జరుగుతుంది. సో దాంతోపాటు ఇక నారు చనిపోవడం అనేది జరగదు. సో ఏంటంటే ఇందులో ఉండే కెమికల్ ఏంటంటే మెటల్ ఆక్సిల్ అనేది 4% ఉంటుంది, అండ్ ఈ మ్యాంకోజబ్ అనేది 64% ఉంటుంది. ఈ మ్యాంకోజబ్ అనేది అండ్ ఈ మెటల్ ఆక్సిల్ ఈ రెండు కెమికల్స్ కలిసి ఉండడం వల్ల మనకు మిరప నారులో వచ్చే కుళ్ళుడు రోగం అనేది రాకుండా చేస్తుంది. సో మనం దీన్ని స్ప్రే చేసుకుంటే కనుక రిజల్ట్ బాగుంటుంది. సో మళ్ళీ ఇంకో విషయం, నేను లాస్ట్ వీడియోలో ఒక మందు చెప్పాను. సో అది ప్రొక్లైమ్తో పాటు సింజంటా వారి ప్రొక్లైమ్తో పాటు అది మనం M45 వాడుకోవచ్చు అని చెప్పాను. సో అది కూడా పనిచేస్తుంది. సో అది కాకుండా ఇంకా ఇది మనకు ఎక్కువగా ఉన్నట్లయితే నారు చనిపోవడం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఈ సింజంటా వారి రిడోమిల్ గోల్డ్ను వాడుకోవడం చాలా మంచిది. సో కాంబినేషన్ మళ్ళీ ఇవి మళ్ళీ ఇప్పుడు M45ను ఇప్పుడు రిడోమిల్ గోల్డ్ కలిపి వాడడం మంచిది కాదు. అంటే నారు చనిపోవడం జరుగుతుంది ఇట్లా ఈ డోస్ ఎక్కువై. అంటే ఆల్మోస్ట్ కెమికల్ దగ్గర ఉంటుంది కాబట్టి మనం దీన్ని కలిపి వాడుకోకూడదు, డోస్ ఎక్కువ అవుతుంది. సో మనం దీన్ని ఈ రిడోమిల్ గోల్డ్ని మనం సపరేట్గా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే రిజల్ట్ బాగుంటుంది. సో దీన్ని వాడవలసిన మోతాదు ఒక లీటర్కి ఒక 3 grams నుంచి 4 grams వరకు మనం దీన్ని వాడవచ్చు. సో 10 liters నీటిలో మనం 30 నుంచి 40 grams కలుపుకొని దీని అంటే మన నారుపై ఉన్న ప్రభావాన్ని బట్టి మనం దీన్ని స్ప్రే చేసుకుంటే కనుక రిజల్ట్ అనేది బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు మనకు నారు అనేది చాలా చిన్న స్టేజ్లో ఉన్నది. సో మనకు ఇంకా ఇంకా ఫ్యూచర్లో వచ్చే డిసీజు దానికి సంబంధించిన మందుల గురించి నేను మన పంట పండించడం చివరి వరకు నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క వీడియో చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో డైరెక్ట్గా మీరే ఫస్ట్ చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. తద్వారా మీరు మా వీడియోస్ని మీరే మొదటగా చూస్తారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.